హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న నేను బీటెక్లో ఏం చదివితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాను అనేది. సో గైస్, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు నేను చేసాను ఒకటి, స్పెక్ట్రమ్ ఆల్ని చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, సో అవి చదివితే దానివల్ల యూజ్ ఉందా లేదా అనేది. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు బీటెక్లో చదవాలి అని అంటే మీకు ప్రతి సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే అందులో మీకు ఇన్ని యూనిట్స్ అనేవి ఉంటాయి, సర్టెన్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో లైక్ ఇంటర్, డిప్లొమా ఆర్ డిగ్రీ, లేదంటే ఎస్ఎస్సిలో లాగా ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ అంటూ ఉంటుంది. ఆ బుక్లో మనం చూసి చదువుకోవచ్చు, లేదంటే ఆల్ ఇన్ వన్ కానీ, లేదంటే ఇంకా గైడ్స్ కానీ ఉంటాయి. అట్లాంటి వాటిలో మీరు చదివి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. బట్ బీటెక్లో అట్లా ఉండదు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, దాంట్లో టాపిక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ టాపిక్స్ ఏ విధంగా అయినా ఇవ్వచ్చు, అవన్నీ రిఫరెన్స్ బుక్లు తీసుకొని చేస్తారు. కొన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్ తీసుకొని చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. కొన్ని ఏమో మన దగ్గర చదివే, అంటే మన రెగ్యులర్గా అవసరమయ్యే వాటి టాపిక్స్ని గురించి తీసుకొని చదువుతుంటారు. కాబట్టి ఎవరైనా సరే బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు లైబ్రరీకి వెళ్ళాల్సిందే. వెళ్ళి అందులో మీరు టాపిక్స్ ఎత్తుక్కొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఒకప్పుడు చదవాలి అంటే ఒక పెద్ద నోట్బుక్ తీసుకొని దాంట్లో రాస్తూ ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అంత అవసరం లేదు కదా మీకు. సో ఫోన్లో ఆల్రెడీ వీడియో ఆల్రెడీ ఉన్నాయి కదా. సో కాబట్టి ఫోన్ వెళ్ళండి, ఫోన్ తీసుకోండి, లైబ్రరీకి వెళ్ళండి. మీరు రిఫరెన్స్ బుక్స్ ఆల్రెడీ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో కానీ, లేదంటే ఒక యూనిట్ టెస్ట్ ఏంటంటే మీ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఆ సబ్జెక్ట్లో బ్యాక్ సైడ్ రిఫరెన్స్ బుక్స్ దేంట్లో నుంచి ఆ టాపిక్స్ ఇచ్చాయనేది ఆల్రెడీ ఉంటాయి. సో అవి తీసుకొని ఆ బుక్స్ని లైబ్రరీలో ఎత్తుక్కొని ఆ టాపిక్ని ఎత్తుక్కొని, అంటే ఒక యూనిట్లో ఉన్న టాపిక్ని ఎత్తుక్కొని ఆ టాపిక్ ఫోటో తీసుకొని వాటిని జిరాక్స్ ఆర్ ప్రింట్ తీసుకోవడమా, లేదంటే వాటిని ఒక నోట్స్లో రాసుకోవడమా, లేదంటే ఒక వీడియో తీసుకోవడం చేసుకొని సేవ్ చేసుకుని అలా చదవండి. మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజ్లో చదివే వాళ్ళకి అన్ని రకాల బుక్స్ అయితే దొరకవు ఖచ్చితంగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే అట్లాంటి వాళ్ళకి మీరు టెక్స్ట్ బుక్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరకపోవచ్చు, కానీ టాపిక్ సెర్చ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఏదైతే మీకు టాపిక్ కావాలో ఆ టాపిక్ని ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఏదో ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో నుంచి మీకు ఆ టాపిక్కి సంబంధించిన రిఫరెన్స్ అనేది దొరుకుతుంది. ఒక 4-5 బుక్స్, 4-5 రిఫరెన్స్, 4-5 పేజెస్ మాత్రం దొరకవచ్చు, అన్నీ దొరకవు. సో వాటిలోంచి మీరు అన్నీ గ్యాదర్ చేసుకొని ఒకటి ఫైనలైజ్గా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు, నేనైతే ఎంటెక్ చేసినప్పుడే ఎంటెక్లో ఒక్క బుక్ కూడా కొనలేదు. సో ఎంటెక్ మొత్తం నేను ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి ఒక్కొక్క టాపిక్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్ గ్యాదర్ చేసి నోట్బుక్ ప్రిపేర్ చేసుకొని ఎంటెక్ ఫినిష్ చేశాను. సో గైస్, ఇప్పుడు అర్థమవుతుంది కదా, మార్క్స్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా టాపిక్ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే ఫోటోస్ తీసుకొని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టుకొని అలాగైనా చదవండి. లేదు అంటే మీరు టెక్స్ట్ బుక్, అంటే ఒక సబ్జెక్ట్కి 10 టెక్స్ట్ బుక్లో 5 టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అవి లైబ్రరీ నుంచి అన్న తెచ్చుకొని ప్రిపేర్ అవ్వండి, రైట్? సో అలా చేస్తేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి. స్పెక్ట్రమ్ వాళ్ళని మనం చదివితే మాత్రం మార్క్స్ ఖచ్చితంగా రావు, ఓన్లీ పాస్ మార్క్స్ రావచ్చు. ఒక్కోసారి పాస్ మార్క్స్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ఆ ఇచ్చిన క్వశ్చన్ మీరు బై హార్ట్ చేసినట్టు ప్రిపేర్ అవుతారు కాబట్టి, ఆ క్వశ్చన్ రివర్స్లో ఇచ్చినట్లయితే మీరు ఏది రాయాలో కన్ఫ్యూజన్లో ఉండి పడిపోయి రాయలేకపోవచ్చు, రైట్ గైస్? సో ఐ ఆల్వేస్ సజెస్ట్ టెక్స్ట్ బుక్స్, దాంట్లో టాపిక్ వైజ్ సెర్చ్ చేసుకొని ప్రిపేర్ చేసి ఆ విధంగా ఎగ్జామ్స్ రాయండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుని వచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోకి వెళ్దాం. అప్పటివరకు బాయ్ గైస్.